శ్రీపాద శ్రీ వల్లభుణ్ణి ఎలా పూజించాలి? గురువారం రోజే పూజించాలి. దత్తాత్రేయుడు 5 అవతారాల్లో జన్మించారు కదా, ఆ 5 అవతారాల గురించి, వాటి విశిష్టతల గురించి చెప్తారా? భగవంతుడి మొదటి అవతారము శ్రీపాద శ్రీ వల్లభ స్వామి. వాసవి కన్యకా పరమేశ్వరికి అలాగే శ్రీపాద శ్రీవల్లభుడికి సంబంధం ఏంటి? నా చెల్లెలు అని చెప్తారు స్వామి. అనగాష్టమి వ్రతం గురించి నాకు తెలుసుకోవాలనుంది, దీన్ని ఎలా చేస్తారు? ఎందుకు మీకు అలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలనిపించింది? విశ్వవ్యాప్తి కోసం కూడా. మీకేమైనా నిదర్శనాలు కనిపించాయా? చాలా నిదర్శనాలు కనబడ్డాయి. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ పీఠం ద్వారా? ఎలా చేస్తే ఆయన ప్రసన్నమవుతారు? తెల్లటి వస్త్రంలో నిర్మానుష్య ప్రదేశం నుంచి ఒక స్వామి నడుచుకుంటూ వచ్చారు. మీరు ఈ మధ్య దత్తాత్రేయుడి మీద ఫోక్ సాంగ్ కూడా పాడారు కదా, ఎందుకు అలా ఫోక్ సాంగ్ చేయాలనిపించింది? మొత్తం పాడగలరా? బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవ, బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవ, జయ జయ గురుదేవ స్వామి, జయ జయ గురుదేవ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. దత్తాత్రేయుడు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, దత్తాత్రేయుడి కలియుగ తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని హైదరాబాద్లో స్థాపించి ఆయన విశిష్టతలు, గొప్పతనాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నారు లతా చౌదరి గారు. లతా చౌదరి గారు ఒక స్ఫూర్తివంతమైన మహిళ. నారీసేన పేరుతో ఎంతోమంది మహిళల సాధికారత కోసం ఆవిడ పాటు పడుతున్నారు. అంతేకాదు, హిందూ మత ప్రచారంలోనూ, ఆధ్యాత్మిక రంగంలోనూ ముందుకు వెళ్తున్నారు. కరోనా టైంలో అయితే ఆవిడ చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఏకంగా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్నే నెలకొల్పి ఆయన విశిష్టతలను ఎంతోమందికి పంచుతున్నారు. ప్రస్తుతం లతా చౌదరి గారు మన స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. దత్తాత్రేయుడు గురించి, శ్రీపాద శ్రీవల్లభుడి గురించి, అనగాష్టమి గురించి ఇంకా ఎన్నో విషయాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే స్వరూప, చాలా సంతోషంగా ఉంది చూడటం. నాకు కూడా అండి. బాగున్నారా? బాగున్నాను. అసలు ఈరోజు ముందుగా దత్తాత్రేయుడితో మొదలు పెడదాం. దత్తాత్రేయుడు గురించి, ఆయన గొప్పతనం, విశిష్టతలు, ఆయన లీలలు, మహిమలు మన ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి మీ ద్వారా నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా. దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్తి స్వరూపము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిపింది దత్తాత్రేయ స్వామి. మన మానవ లోకానికి అంటే మన భూలోకానికి ఇలాంటి ఒక త్రిమూర్తి స్వరూపాన్ని అందించాలని అత్రి అనసూయులు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ చేసినటువంటి తప ఫలితమే దత్తాత్రేయ స్వామి. వాళ్ళని అసలు అనసూయమాతని అసలు ఎంత మనం కొనియాడినా కూడా ఆవిడ మహాపతివ్రత అనమాట అనసూయమాత. ఆవిడ పాతివ్రత్యము అసలు పరీక్షించడానికి త్రిమూర్తులు భూలోకానికి వస్తారు. ఆ త్రిమూర్తులు వచ్చినప్పుడు ఆవిడ పాతివ్రత్య మహిమకి వాళ్ళు చిన్న పిల్లలుగా అయిపోతారు. ఆ చిన్న పిల్లలుగా అయిపోయి ఎంతో సంతృష్టి చెంది ఆ చిన్న పిల్లలుగా ఎలా అయిపోతారు అని అంటే, అనసూయమాత మీరు ముగ్గురు వెళ్ళి వేరే వేషంలో వెళ్ళి, అంటే త్రిమూర్తి రూపంలో వెళ్ళరు కదా, వేరే రూపంలో వెళ్ళి మాకు ఆకలేస్తుంది, మాకు భిక్ష పెట్టాలి మీరు అని అడుగుతారు అనమాట. అని చెప్పి మీరు నగ్నంగా మాకు వడ్డించాలి అంటారు. అప్పుడు ఆవిడ మహాపతివ్రత కదా, అప్పుడు అత్రి మహర్షి ఆయన పాదుకలు తీసుకుని నమస్కరించుకొని, ఇలా నాకు ఈ సంక్షోభం వచ్చింది, నేను వాళ్ళని పసిబిడ్డలుగా అనుకుంటున్నాను, నేను వాళ్ళకి వడ్డిద్దాం అనుకుంటున్నాను నగ్నంగా అనుకొని పాద నమస్కారం చేసుకొని వస్త్రం తీసేసి చేయకానే వాళ్ళు పసిబాలుళ్లాగా అయిపోతారు. అప్పుడు వెంటనే ఆవిడ చీర కట్టుకొని పసిపిల్లలకి పాలు పట్టిస్తుంది అనమాట. ఆ ముగ్గురిని కూడా ఉయ్యల్లో వేసి చక్కగా లాలిస్తూ ఉంటే అప్పుడు ఎక్కడ మా పతులు అని అమ్మవార్లు కూడా ఎత్తుక్కొని వస్తారన్నమాట. ఆ విధంగా ఆ త్రిమూర్తులు సంతృష్టి చెంది ఏం వరం కావాలో కోరుకోమంటే, దత్తాత్రేయ స్వామిలాగా అంటే మీరు ముగ్గురు కలిసి మాకు సుపుత్రుడిగా జన్మించాలంటే అప్పుడు దత్తాత్రేయ స్వామి అవతారంగా జన్మిస్తారు. అందుకే త్రిమూర్తి స్వరూపులు అని అంటారు. దత్తాత్రేయుడికి, శ్రీపాద శ్రీవల్లభుడికి సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉండే క్వాలిటీస్ ఏంటి? దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించారు. ఇది ఎంతో మందికి ఇప్పుడు కూడా తెలియని విషయము.
కానీ ఈ మధ్య ఎలక్షన్స్ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాక్షిగా అని చాలా సార్లు ఈ పదం కూడా ఉపయోగించినప్పటి నుంచి ఎవరి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని చాలా మంది కూడా తెలుసుకుంటున్నారు. కానీ దత్త పరంపరలో ఉండే వాళ్ళకి, దత్త సాంప్రదాయంలో ఉండే వాళ్ళకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలుస్తుంది. నాకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి దాదాపు ఒక చాలా అంటే నా చిన్నతనం నుండి కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలుసు. ఆ అంటే ఎప్పుడైతే మనం గురువు ఆధీనంలోకి వెళ్తామో గురువు మనకి ఇంకా ఇంకా అవధూత పరంపరలోకి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. అలా అవధూతల పరంపర గురు పరంపర అనేది తెలుస్తుంది. అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి విఘ్నేశ్వరుడు గణాలతో దత్త అంశతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి మానవ రూపంలో సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో పిఠాపురంలో జన్మించారు. 1320 సంవత్సరంలో జరిగిన కథ ఇది. ఈ కలియుగంలో భగవంతుడి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఆకాశవాణి వినబడింది. అప్పుడులో దేవతలందరూ కూడా స్వామి జన్మించగానే వచ్చి వేద మంత్రాలతో ఆశీర్వచనము ఇచ్చి వెళ్ళారు పిఠాపురంలో. అప్పుడు వరకు స్వామి పుట్టగానే గది తలుపులు కూడా తెరుచుకోలేదు. స్వామి పుట్టిన కానించి ఎన్నో లీలలు మాతృలు చూపిస్తూనే ఉన్నారు. ఊయలలో ఉంటుండగానే వేదం చదివేవారు స్వామి. ఎన్నో లీలలు చూపిస్తూ వాళ్ళ గత జన్మల గురించి చెప్తూ ఉండేవారు. చిన్నతనం నుంచి ఎన్నెన్నో చిత్ర విచిత్ర విన్యాసాలు చేపిస్తూ ఉండేవారు మానవులతోటి. కానీ పిఠాపురం వాస్తవ్యులు చాలా మంది అజ్ఞానంతో సాక్షాత్తు భగవంతుడని గుర్తించలేకపోయారు. ఈ రోజు కూడా పిఠాపురంలో చాలా మందికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క విశిష్టత గాని, స్వామి సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో జన్మించారని గాని, ఆయన యొక్క ప్రాముఖ్యత గాని తెలియదు. ఎందుకలా అంటారు? అది కర్మఫలితం. స్వామి అందరికీ దగ్గర అవ్వరు కదా. మొత్తం దత్త పరంపరలో గురుచరిత్ర గాని శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గాని అన్నిట్లో కూడా ఇప్పుడు మానవులు ఎందుకు ఏ బాధ అనుభవిస్తున్నారు? చాలా మంది చూస్తే, మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ చూస్తే సమస్య లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరు సమస్య అంటే, నేను పూజ చేయటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతానమాట, నేను 108 ఇళ్లలో సిద్ధమంగళా స్తోత్రం పారాయణాలు చేయించాను. 108 హౌసెస్ లో అసలు ఈ సిద్ధమంగళా స్తోత్రం అంటే కూడా ఏంటో చెప్తాను. అలా పారాయణం చేయించినప్పుడు నేను అడుగుతూ ఉంటాను, ఎవరైనా సమస్య లేని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి అని. ఒక్కరైనా చేయత్తరు, మాకు ఈ సమస్య, మాకు ఈ సమస్య, మాకు ఈ సమస్య. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే, భగవంతుడు మీ పాపాలెన్ని పుణ్యాలెన్ని చూసి కొలిచి అప్పుడు మానవ జన్మ ఎత్తేలా చేస్తారు. నాకు ఈ జన్మలో ఆరోగ్య సమస్యలు వచ్చాయి, నాకు ఈ జన్మలో ఆర్థిక సమస్యలు వచ్చాయి, నాకు మనశ్శాంతి లేదు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మాకు సంతానం లేదు, ఇవన్నీ కూడా గత జన్మ ప్రారంభ కర్మలే, మీ జీవితం అంతా కూడా కర్మానుసారే ఉంటుంది అని మనకి ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివితే అందులో భక్తికాండము, జ్ఞానకాండము, కర్మకాండము ఉంటుంది. గురుచరిత్రలో కూడా అంతే, భక్తికాండము, కర్మకాండము, జ్ఞానకాండము ఉంటుంది. భక్తి అంటే ఏంటి, మన కర్మ ఏ విధంగా ఉంటుంది, ఏ కర్మ చేస్తే ఎలాంటి శిక్ష అనుభవిస్తాము, అసలు తీర్థయాత్ర ఫలితం ఎలా ఉంటుంది, తీర్థయాత్రలు ఎన్ని చేయాలి, నదులు ఎన్ని ఉంటాయి, అసలు మన భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ అద్భుతమైన గ్రంథాల్లో మనకి స్వామి తెలియపరిచారు. అంటే స్వామి స్వయంగా రాసింది కాదు, వాళ్ళ యొక్క శిష్య పరంపరతో రాయించి అందించినటువంటి గ్రంథాలే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గాని, గురుచరిత్ర గాని, ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ కూడా పారాయణ గ్రంథాలు, సప్తాహ పారాయణాల కింద చేయాలి. అంటే గురువారం మొదలు పెడితే గురువారం వరకు చదవాలన్నమాట. అసలు దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి పట్టుకుంటే స్వరూప స్మతృగామి సనోవతు అంటే, 1000 సంవత్సరాలు తపస్సు చేసినా భగవంతుడు రాడు, కానీ దత్తాత్రేయ స్వామి పిలవగానే పలుకుతారు. స్మతృగామి సనోవతు, స్మరణ మాత్రేన సంతుష్టుడు. ద్వాపరయుగం అయిపోతున్నప్పుడు శ్రీకృష్ణుడు శరీరం చాలిస్తున్నప్పుడు దత్తాత్రేయ స్వామిని పిలుస్తారు. దత్తాత్రేయ, నేను శరీరం చాలిస్తున్నాను, ఈ కలియుగం అంతం వరకు నువ్వే ఉండాలి మానవులతో పాటు, నీ యొక్క అంశాలు కానీ నువ్వు కానీ ఉండాలి, వాళ్ళని ధర్మపదంలో నడిపించాలి,
వాళ్ళ యొక్క కర్మలను తొలగించాలి అని చెప్తారు. అందుకే దత్త పరంపరలో ఏ దత్తక్షేత్రంలోనైనా వెళ్ళి భిక్ష వేస్తారు. అంటే మనం భిక్ష వేస్తే స్వామి వచ్చి భిక్ష తీసుకుంటే మన కర్మలు తొలగుతాయి అని శాస్త్రవచనాలు. అందుకే గానుగాపురంకి లక్షల్లో భక్తులు వెళ్తున్నారు. సంగమంలో నది స్నానం చేస్తారు, అక్కడ భిక్షా కార్యక్రమం నిర్వహిస్తారు, ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేస్తారు. ఇవన్నీ కూడా కర్మలు తొలగించుకునే ఒక ప్రక్రియ.